హాయ్ అండి. హాయ్. ఈరోజు పిల్లలకి ఉగాది పండుగ కాబట్టి అనుకోకుండా సెలవు అయితే దొరికింది. ఎలాగో పిల్లలకి ఉగాది రోజున సెలవు అయితే దొరికింది కాబట్టి మేము సరదాగా మా ఫ్యామిలీ అంతా కలిసి కోయిలగూడెం అయితే వెళ్దాం అనుకుంటున్నాము. సరదాగా అలా కోయిలగూడెం తీసుకెళ్ళి పిల్లల్ని ఏదైనా రెస్టారెంట్లో భోంచేసిన తర్వాత కోయిలగూడెం అన్న కూరగాయలు సంత వేస్తారు బుధవారం రోజున. అక్కడ కోయిలగూడెం అన్న సంతలో కూరగాయలు తీసుకుని తర్వాత మళ్ళీ మేము ఇంట్లో ఉన్న స్టీల్ సామాను ఇత్తడి సామాను అమ్మేసుకుంటామని చెప్పాం కదా, అవి కొనుక్కోవడానికి ప్రత్యేకంగా అక్కడ షాపులు ఉంటాయి అన్నమాట. ఆ షాపు కాడికి వెళ్ళి మేము పలానా రోజున ఇలాగ సామాను తెస్తామో తీసుకుంటారా లేదని అక్కడ అడుగుతామన్నమాట. అది అడిగేసిన తర్వాత మళ్ళీ ఎదరికొచ్చి మా ఇప్పుడు మాకు డిటిడిసి కొరియర్ వచ్చిందనమాట. ఆ కొరియర్ తీసుకుని మళ్ళీ మేము త్వరలో ఇల్లు అయితే పడగొడుతున్నామని చెప్పాం కదా మీకు. ఇల్లు పడగొట్టాలంటే మనకు డబ్బులు కావాలి కదా. మళ్ళీ అక్కడ స్టేట్ బ్యాంక్ అక్కడికి అయితే వెళ్ళాలి. మేము ఇవాళ కోయిలగూడెం వెళ్ళి ఇన్ని పనులు అయితే మేము చేసుకుని రావాలన్నమాట. ఎలాగో మేము కోయిలగూడెం అయితే వెళ్తాం కాబట్టి ఇక ఇప్పుడు అన్నం కూరలు వండుకునే టైం అయితే లేదనమాట. సత్యవతి ఇప్పుడు ఉప్మా చేస్తానంటుంది. ఇక ఉప్మా చేసుకుని తినేసేసి అందరం కోయిలగూడెం అయితే వెళ్తామన్నమాట. పిల్లలు సత్యవతి వెళ్దామా? అయితే ముందు ఉప్మా చేస్తా, ఉప్మా తిన్నాక అప్పుడు వెళ్దామా? సరే. పాలు పొంగొచ్చారు. కొత్తిమీర ముందు కడిగా కోతారు అనుకుంటా. కొత్తిమీర ముందు కడిగేసి కోస్తే అందులో విటమిన్స్ బాగుంట. ముందు కోసేసేసి కడగకూడదు. కడిగేసాక కోసుకోవాలా? కడిగేసాకే కోయాలి. కోసాక
అది కడిగా ఏంటి కోసాక కడిగితే అందులో ఉన్న విటమిన్స్ అన్ని పోతాయి అంటున్నారుగా సార్ అలాగే చేయొచ్చు ఈ సార్ మట్టికి ఏమైనా సరే కడిగాకే కొయ్య చిన్నదేనా టామీ టామీ ఇదేమన్నా ఇది హాయ్ చెప్పమ్మ హాయ్ 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 అండి
आदित्य पौडर अंट चूँ अ గాజులంటే అత్త పిల్లక పౌడర్ అత్తి పౌడర్ అత్తి ఇలా అమ్మడ దాగరా ఏంట్రా తినంగెట్టేసుకున్నావా చూడి బొట్టు తిన్నంగా ఉందని చూడి తిన్నంగానే సంచోడుది కర్ర సంచోడుది ఇంకా లోన ఆధార్ కార్డులో ఇవి తీసాను అది కూడా ఎమ్మెల్యే వేసుకుని లోన మంచం మీద కవర్ ఇట్టాను చూడు అది కూడా అదే కదా అదే అందరూ పెట్టండి ठी लोन लेते अंकल को लोन कुकल मना पड़कोटे अंकल को लोन అయిపోయా ఇంకేమైనా ఉంటే ఆరేసి